72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ పోలీసులు గౌరవవందనాన్ని స్వీకరించారు. ఆయన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో కలిసి పెరేడ్ గ్రౌండ్స్ లో వివిధ ప్లాటూన్ల మార్చ్ను గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రజలనుద్దేశించి తన సందేశాన్ని ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం అంటే మొక్కుబడిగా చేసే ఉత్సవం కాదని, భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి, రాజ్యాంగ హక్కుల పట్ల ప్రతి ఒక్కరికీ పరిరక్షణగా తెలియజేసే పండుగని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ మాధవీలత, శివశంకర్, అడిషనల్ ఎస్పీ మాలిక గార్గ్, ఎస్ఈబీ ఏఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జిల్లా ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బాలలకు నా శుభాశీస్సులు. ఎందరో మహానుభావులు చేసిన కృషి త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం లభించింది. గొప్ప పవిత్రమైన రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం అప్పటి నుండి అమల్లోకి వచ్చింది. మన రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించే హక్కు పొందగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక, క్రీడా తదితర రంగాల్లో అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించింది. కృష్ణా జిల్లాకు ఎంతో ఘన చరిత్ర ఉంది. పాడి పంటలతో, వర్తక వాణిజ్యాలతో, విద్య, సాహిత్య, సాంస్కృతిక కిల్లాగా మన జిల్లా విలసిలింది. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో త్యాగధనులు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, త్రిపురనేని రామస్వామి సోదరి గారు, డాక్టర్ భోగరాజు పట్టాభిసిద్ధరామయ్య గారు, ఎందరో మరెందరో మహానుభావులు మన జిల్లా వారే కావడం మనకెంతో గర్వకారణం. పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ జలయజ్ఞం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వంటి నవరత్నాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇవే కాకుండా జన సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, అగ్రిగోల్డ్ బాధితులకు సాయం, వైఎస్ఆర్ నవోదయం కింద ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్ ప్యాకేజీ, అర్చకులు, ఇమాంలు, మోజంలు, పాస్టర్లకు ఆర్థిక సాయం అందించే మరెన్నో కార్యక్రమాలను అమలు చేస్తుంది. అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాల లబ్ధికి దూరం కాకూడదనే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. వ్యవస్థ గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంగా గ్రామ వార్డు వ్యవస్థను ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇది స్వాతంత్ర భారత చరిత్రలో నవశకంగా చెప్పుకోవచ్చు.